బాటిల్ సెంట్రిఫ్యూజ్. కావలసిన వస్తువులు: ఒక ప్లాస్టిక్ బాటిల్, సీసా మూత, సన్నటి ఇనుప చువ్వ, రంగునీరు, కిరోసిన్, గట్టి జిగురు. ఇది చాలా సులభమైన ప్రయోగం. ప్లాస్టిక్ బాటిల్కు మధ్య భాగంలో ఎదురెదురుగా రంధ్రము చేసి స్ట్రాను గుచ్చాలి. ఈ రంధ్రాన్ని సరిగ్గా మధ్యకు మాత్రమే చేయాలి. అప్పుడే బాటిల్లోని ద్రవం రెండు వైపులా సమానంగా విభజించబడుతుంది. ఇప్పుడు బాటిల్లో రంగు ద్రవం పోయాలి. ఇప్పుడు సైకిల్ చువ్వను తీసుకుని ప్లాస్టిక్ మూతకు మధ్య భాగంలో అటువైపు నుండి ఇటువైపుకు కుచ్చాలి. ఈ సైకిల్ చువ్వను సీసాలో అమర్చిన ప్లాస్టిక్ స్ట్రాలో తూర్చాలి. ఇలా అమర్చిన తర్వాత ప్లాస్టిక్ గొట్టాన్ని నిటారుగా అమర్చి బాటిల్ను వృత్తాకారంగా తిప్పాలి. ఇప్పుడు ద్రవం రెండు వైపులకు సమానంగా విభజించబడుతుంది. సీసా తిరుగుట ఆగగానే సీసాలోని ద్రవం మామూలు స్థితికి వస్తుంది. ఇప్పుడు సీసా మూతను తెరిచి అందులో కిరోసిన్ పోయాలి. ఇప్పుడు రెండు ద్రవాలు ఒకదానిపై ఒకటి సమానంగా విభజించబడి ఉంటాయి. ఇది కిరోసిన్ నీటిపై తేలడం వల్ల జరిగిన చర్య. దీనికి ముఖ్య కారణం నీటి సాంద్రత కిరోసిన్ సాంద్రత కంటే ఎక్కువగా ఉండటమే.